కర్ణాటకలో ప్రైవేట్ వెహికల్స్ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించారు. సర్కార్ శక్తి స్కీమ్ తో ప్రైవేట్ ఆపరేటర్లకు బాధికరమైందంటూ టాక్సీ వాళ్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. రాష్ట్ర బంద్ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంగళూరులోని నిరసన స్థలానికి చేరుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆందోళనకారుల వినతి పత్రాలు స్వీకరించారు. హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. Our transport minister is in touch with them. He is having a dialogue with them. I hope that they will understand all the issues and it will be resolved immediately. ప్రైవేట్ ఆపరేటర్ల బంద్ ప్రభావం బెంగళూరుపై ఎక్కువగా పడింది. సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆటోలు, ప్రైవేట్ బస్సులపై ఆధారపడే వారు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా బెంగళూరు విమానాశ్రయం నుంచి తన ఇంటికి బీఎంటీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్న ఫోటోను కుంబ్లే షేర్ చేశారు. నిబంధనలను పాటించని ఆటో, క్యాబ్ ర్యాపిడో, టాక్సీ డ్రైవర్లపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. సంగొల్లి రాయన్న ఫ్లైఓవర్పై ర్యాపిడో డ్రైవర్ను అడ్డుకున్న 10 మంది ఆందోళనకారులు బైక్ను ధ్వంసం చేశారు. ఇక ప్రైవేట్ ఆపరేటర్ల బంద్పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లకు నష్టపరిహారం ఇచ్చేది లేదన్నారు సిద్ధరామయ్య. మిగిలిన డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామని చెప్పారు. ಜನ ಬರ್ತಾ ಇಲ್ವಂತೆ ನಷ್ಟ ಆಗ್ತಾ ಇದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮಗೆ ಆ ನಷ್ಟ ತುಂಬಿಸ್ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅದು ಪ್ರಾಕ್ಟಿಕಲಿ ನಾಟ್ ಪಾಸಿಬಲ್. ನಾವು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಅನುಕೂಲ ಆಗಲಿ ಅಂತ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಖಾಸಗಿ ಬಸ್ನವ್ರಿಗೂ ನಮಗೂ ತುಂಬಿಕೊಡಿ ಅಂತಂದರೆ ನಷ್ಟ ತುಂಬಿಕೊಡಿ ಅಂತಂದರೆ ನಷ್ಟ ಆಗುತ್ತೋ ಬಿಡ್ತದೆ ಬೇರೆ ಪ್ರಶ್ನೆ. ప్రభుత్వ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతించిన శక్తి పథకం వల్ల ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు తక్కువయ్యారని ప్రైవేట్ ఆపరేటర్లు ఆందోళన చేశారు. దీనికి తోడు ర్యాపిడో, టాక్సీలతో తమ వ్యాపారం మరింత తగ్గిందన్నారు. ప్రభుత్వం తమకు నెలకు 10,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత డ్రైవర్లకు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్, బెంగళూరు విమానాశ్రయం దగ్గర ఇందిరా క్యాంటీన్ ఏర్పాటు, డ్రైవర్లకు వసతి, ప్రైవేట్ బస్సులకు శక్తి పథకాన్ని అన్వయించడం వంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు.